ం నమ కాల భైరవాయ నమో నమ ఓం శ్రీ శ్రీరుద్రకాళభైరవాయ నమ నమో శక్తిదేవన ఓం దిగంబరాయ విద్మహే వృషభ వాహనాయ తన్నో భైరవ వృషభవాహనాయ అరే హి ఓం వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ బంధువులందరికీ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి అందరిపైనను హోలికా పూర్ణిమ శుభాకాంక్షలు మరియు పాల్గుణమాస అమావాస్య శుభాకాంక్షలు అందరికీ ఈ తెలుగు సంవత్సరాదిలో చివరార్థంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి విక్షిప చేద్దాం మేషరాశిలో రాహు సంచార స్థితి వృషభ రాశిలో కుజ సంచార స్థితి తులారాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రవి బుధ శని సంచార స్థితి మీనరాశిలో గురు మరియు శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే పదమూడవ తారీఖున మేషరాశిలోకి శుక్రుడు సంచార స్థితి పదహారవ తారీఖున రవి మేషరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం అనే నాలుగో పాదము పుష్యమి నక్షత్రంలోని నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిచయం చేద్దాం హి హు హే హో డా డి డు డే డో అనే అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు వీరికి అర్ధాస్తమ కేతు సంచార స్థితి ఉండడం వల్ల ఏ పని అనుకుంటే అది చిటికలో అయిపోవాలనుకుంటూ ఉంటారు కానీ కాలము పై అధికారులు సహ ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగస్తులకు అంత వేగవంతమంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేని కారణం చేత ఎందుకు నేను విజయం సాధించలేకపోతున్నాను అన్న పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది పోతే అష్టమంలో రవి బుధ సంచార స్థితి దీని బుధాదిత్య రాజయోగము అంటారు అక్కడే శని సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం పనులు అవ్వట్లేదని అని చెప్పి నిరాశ చెందడం నిస్పృహ చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకోవడము అలగడము సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో వెనుకబాటుతనం అధికంగా కనపడుతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో నవగ్రహ కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకున్నట్టయితే వాహన ప్రమాదాలు అష్టమ స్థానంలో ఉండబడినటువంటి శని దోష నివారణ తొలగి అద్భుతమైన ఐశ్వర్యం ఆనందం అదృష్టం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే భాగ్యస్థానంలో గురువు మరియు శుక్ర సంచార స్థితి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగేటువంటి అరుదైన అయినటువంటి కలయిక అందుకే ప్రతి సంవత్సరము శుక్ర భగవానుడు గురువుతో కలిసి ఉండడం జరుగుతుంది కానీ మీనరాశిలో కలిసి ఉండడం చాలా అరుదైనటువంటి కలయిక కనుక భార్య పైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగాలుగా ఉండడం వలన వీరు తీసుకుంటున్న నిర్ణయాలు మంచి నిర్ణయాలు అవ్వడం వలన విశేషంగా ప్రశాంతమైన వాతావరణానికి వారు ముందస్తు విజయం సాధించడానికి అనేక రకాల అవకాశాలున్నాయి రాజ్యస్థానంలో రాహు యొక్క కార్యక్రమం వలన మీ పైన నిత్యము నిఘానేత్ర అధికారులు మీరు ఎక్కడ తప్పు చేస్తారా మిమ్మల్ని అక్కడి నుంచి తొలగించేయాలని ఎదురు చూస్తున్నారు దయచేసి తప్పులు చేయొద్దు లాభస్థానంలో కుజుడు భూములు గృహాలు వాహనాలు క్రయ విక్రయం మీకు యోగదాయకమని చెప్పి గమనించాలి ఈ సంవత్సరము చివరార్ధము పాల్గొన మాస శుక్లపక్ష పూర్ణిమ అనగా ఏడవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము మంగళవారం పుబ్బ సందర్భంగా హోలికా పూర్ణిమ అని చెప్పుకుంటూ ఉంటాం కనుక గృహంలో అంత చెత్తను కానీ పాత వస్తువులు కానీ పనికిరాని వస్తువులను బయట వేసేసి కాల్చిపడేసి కామదహన పూజ కార్యక్రమాలు పాల్గొనడం వల్ల కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సర్వత్రా శుభం జరగాలని కోరుకుందాం అలాగే పదహైదవ తారీఖున ఈ మాస బహుళ అష్టమి సందర్భంగా రుద్రకాల భైరవ స్వామివారి యొక్క పూజ చేయడము అందులో విశేషంగా అష్టమి బుధవారము జ్యేష్ఠా నక్షత్రము మరియు మూలా నక్షత్రము రావడం వలన ఈ సంవత్సరంలో అంతా శుభమే జరగాలని కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్వామివారికి దండం పెట్టుకొని ఇంట్లో ఒక నారికేల దీపాన్ని కానీ కూష్మాండ దీపాన్ని కానీ కాళభైరవ అష్టకాన్ని చదవడం వలన అష్ట కష్టాలకు ఈ సంవత్సరానికి స్వస్తి పలకడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇరవై ఒకటో తారీఖున అమావాస్య మంగళవారం పూర్వాభద్ర నక్షత్రము ఈ సంవత్సరానికి చివరి అమావాస్య తెల్లవారితే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక మనమందరము కూడా ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు వ్యక్తులకు వాహనాలకు అందరికీ కూడా మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే మనము ఒక కొబ్బరికాయను తెచ్చుకొని కొబ్బరికాయ పైన నాలుగు వైపులా నాలుగు ఇంటు గుర్తులు పెట్టి పచ్చకర్పూరాన్ని పెట్టి దిష్టి దీసి బయట పలగొట్టవలను ఎందుకనగా నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపరా ఎలా బద్దల అవుతుందో మనిషి జీవితంలో కూడా ఎదుగుదల లేకపోతున్న కాల సమయంలో ఈ నారికేలంతో నాలుగు వాటిపైన డేంజర్ గుర్తులు నాలుగు గుర్తులు పెట్టి దిష్టి తీసి పలగొట్టడం వలన వ్యక్తులకు ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు వాహనాలకు దిష్టి తీసి వేయడం వలన సర్వత్రా రాబోయే కాలంలో ఎలాంటి కష్టాలు ఉండవని చెప్పి గమనించాలి ఇంకను మనము ఈ రాబోయే కాలానికి అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కాలభైరవ స్వర్ణాకర్షణ అక్షయ పాత్ర అంటారు అంటే మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో ఈ యొక్క రాసులకు సంబంధించినటువంటి గుర్తులను లోపల వేయడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు మనము ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం మొదలుపె పెడుతుంది ఇలాగా శబ్దం చేసి పన్నెండు సార్లు మనసులో ఓం కాల భైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని చేస్తూ ఇలా తిప్పడం వలన దీంట్లోంచి ఓంకార శబ్దం రావడం మొదలుపెడుతుంది ఈ శబ్దాన్ని చేయడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనాహత ఆజ్ఞ అనే చక్రాలు వికసింపచేసి గృహంలో వాస్తు నరదృష్టి యంత్ర మంత్ర పరతంత్ర పరక్రియ తాంత్రిక గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా కలియుగ కాలంలో ఆకర్షణ కాళభైరవ అక్షయ పాత్రం ఇంట్లో పెట్టుకుందాం కష్టాలకు ఫుల్ స్టాప్ చెప్దాం సువర్ణ జీవితానికి స్వాగతం పలుకుతాం కనుక ఎవరైతే కావాలి అన్న వాళ్ళు ఈ గోత్రామాలు పంపించగలిగినట్లయితే మన స్వర్ణ ఆకర్షణ కాళభైరవ దేవాలయంలో కాళభైరవ హోమము మీకు ఈ పాత్ర ఒక పిరమిడు ఉట్టి కాళభైరస్వానికి విగ్రహము డాలర్ని మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కనుక ఆసక్తికొలు సంప్రదించి ఈ స్వర్ణాకర్షణ పాత్రం పొంది కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకాలని కోరుకుందాం అందరికీ ఈ సంవత్సరం శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం శతమానం భవతి శతాయి పురుష సతేంద్రియ ఆయుష్యైంద్రియే ప్రతిష్టతి సర్వే జనా సుఖినో బుకా సమస్త సుఖినోవే సర్వ కాళభైరవ దేవతర్పణమస్తు